Rajamouli cinema industry lo hot topic. Triple R lo Hollywood actors tho cinema range penchina Jakkanna ippudu ekanga Hollywood agency tone chethulu kaliparu. Global audience ni target cheskunna Rajamouli Mahesh tho cheyabothunna cinema lo ye Hollywood stars ni rangalloki dimputunnaru. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ జనాల్ని కూడా ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. లేటెస్ట్ గా హాలీవుడ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ సిఏఏతో అగ్రిమెంట్ చేసుకున్నారు రాజమౌళి. అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాత టైం తీసుకుని చేయబోతున్న మహేష్ మూవీని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్. హాలీవుడ్ స్టార్ల ఎండార్స్మెంట్స్, బ్రాండింగ్స్, మార్కెటింగ్ చూసుకునే క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీతో రాజమౌళి కూడా యాడ్ అవ్వడంతో హాలీవుడ్ స్టార్స్ కూడా రాజమౌళి సినిమాలో పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అసలు మహేష్తో రాజమౌళి ప్లాన్ చేసే గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం హాలీవుడ్ స్టార్స్ని రంగంలోకి దింపే ప్రయత్నంలోనే రాజమౌళి సిఏఏకు సైన్ చేశారంటూ టాక్ నడుస్తోంది. రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో భారీ యాక్షన్ అడ్వెంచర్ గా చేయబోతున్నారు. మహేష్ బాబు కెరియర్ లో నెవర్ బిఫోర్ అన్నంత యాక్షన్ ని చూపించబోతున్నారు రాజమౌళి. జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ లాంటి భారీ యాక్షన్ మూవీస్ రేంజ్ లో చేస్తున్నానంటూ హైప్స్ పెంచేశారు. దాంతో మహేష్ ని స్పై గాను బాండ్ గాను చూపించబోతున్నారు అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని మహేష్ తో చేయబోతున్నారు రాజమౌళి. మినిమం 300 కోట్ల బడ్జెట్ కి పైనే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది.